పవన్ కళ్యాణ్ తన మీటింగ్లకు వచ్చిన జనాన్ని చూసి రెచ్చిపోయి నోటికి వచ్చిందంత కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తామంటాడు, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తా అంటాడు. ఏమైనా రాజకీయ జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా అట్లా మాట్లాడతారా ఎవరైనా కూడా? ఆయనకు ఒకసారి గుర్తు చేసుకోవాలా, పోయిన ఎన్నికల్లో కూడా ఇంతకంటే బాగా జనం వచ్చినారు, ఆయనకు ఒక సీటు కూడా గెలవలా. అదేవిధంగా అంతకుముందు చిరంజీవి గారు కూడా ఇంతకంటే పెద్ద సంఖ్యలో జనం వచ్చినారు, కానీ నామమాత్రంగా సీట్లు గెలిచినారు. అందుకనే పబ్లిక్ మీటింగులకు వచ్చే జనాన్ని బట్టి సీట్లు గెలుస్తామనో అధికారంలోకి వస్తామనో భ్రమలకు పోవద్దని చెప్పి చెప్తా ఉన్నా. కొంచెం విఘ్నత ప్రదర్శించి ప్రజలకు లాభం జరిగేటట్టు, రాష్ట్రానికి మంచి జరిగేటట్టు మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నా. సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కోట్లాది మంది ప్రజలకు ఎంతో లబ్ధి జరుగుతూ ఉంది. వాళ్ళ ఇంట్లోకే ప్రభుత్వం వచ్చేసింది అనేటువంటి ఫీలింగ్ వాళ్ళలో కనపడుతూ ఉంది. మేము గడప గడపకు పోయినప్పుడు ఎవరిని అడిగినా కూడా ఈ వ్యవస్థలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి, ఈ వ్యవస్థలు కొనసాగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా నోరు గారి ఒకటి రెండుసార్లు మాట్లాడి మళ్ళీ నోరు కలుసుకొని ఇప్పుడు అట్లాంటిది సచివాలయాల గురించి కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. అందుకనే ప్రజల్లో సచివాలయాల పట్ల కానీ, ఈ ప్రభుత్వం పట్ల కానీ, ఈ పరిపాలన పట్ల కూడా ఏమనుకుంటున్నారో అది చూడమని చెప్పి నేను చెప్తాను. నోరు తెలిసే అవినీతి, కోట్ల రూపాయల స్కామ్లు అని మాట్లాడుతున్నారు. అసలు ప్రజల దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడమని చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్కు. ఎక్కడ కూడా ఇప్పుడు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రజలకు డబ్బులు అందిస్తే జగన్ గారు సంక్షేమ కార్యక్రమాల ద్వారా, ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగిందని చెప్పడం లేదు. డెలివరీ సిస్టమ్ ఇంత బ్రహ్మాండంగా ఎప్పుడు కూడా చూడలేదని చెప్తా ఉన్నారు. గతంలో 1 రూపాయి ఖర్చు పెడితే 18 పైసలే వాళ్ళకి అందుతాయని రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు 1 రూపాయి ఖర్చు పెడితే 1 రూపాయి కూడా ప్రజలకు చేరుతా ఉందంటే జగన్ గారి పరిపాలన ఎంత పారదర్శకంగా, ఎంత అద్భుతంగా ఉందనేటువంటిది చూడాలనేటువంటిది నేను చెప్తా ఉన్నా. అందుకనే అజ్ఞానంగా మాట్లాడి అనవసరంగా మీరు నాశనం అవుతారని చెప్పి చెప్తాను.